నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వీడియోలో బీట్రూట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఫస్ట్ బీట్రూట్ అండి. నేను కొంచెం మీడియం సైజు బీట్రూట్ 3 తీసుకున్నాను. జీడిపప్పు, చక్కెర, ఈ కప్తో నేను 1½ కప్ చక్కెర తీసుకున్నాను. మీకు చక్కెర వద్దు అనుకున్నట్లయితే బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. కావాలంటే జీడిపప్పు తీసుకున్నాను, 1 గ్లాస్ పాలు, 1 కప్తో సగం కప్పు నెయ్యి తీసుకున్నాను. బీట్రూట్ తురిమి పెట్టుకున్నామండి ముందుగానే. మీకు తురవడానికి టైం వేస్ట్ అనుకున్నట్టయితే సన్నగా తరికి మిక్సీ పట్టుకున్నా కూడా సరిపోతుంది. కచ్చా పచ్చాగా చాలా బాగొస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుందాము. అందులో నెయ్యి పోసుకుందామండి. నేనైతే కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. దానికి ఇంకొంచెం నెయ్యి కూడా తీసుకోవచ్చు. అది ఎవరి ఇష్టాన్ని బట్టి మనం నెయ్యి తీసుకోవచ్చు అండి, కొలెస్ట్రాల్ అనుకున్నట్లయితే. తర్వాత జీడిపప్పు వేసుకుందాము. ఎర్రగా వేగించుకుందాము దాన్ని. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బీట్రూట్ హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చక్కెరతో వద్దనుకున్నట్టయితే బెల్లంతో చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ విషయం, హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి. బ్లడ్ చక్కగా పెడుతుంది మనకి. నెలకి 2 సార్లుగా చేసుకుతున్నట్టయితే చాలా ఆరోగ్యానికి మంచిదండి. తర్వాత బీట్రూట్ మనం తురిమి పెట్టుకుని ఇందులో వేసేసుకుందాము. నెయ్యిలో బాగా వాడ్చుకుందామండి, చక్కగా కలిపేసుకుందాము. అంటే ఆ బీట్రూట్ పచ్చి వాసన పోయే విధంగా మనం దాన్ని వేయించుకుందాము. చాలా బాగుంటుందండి. మనం ఎక్కువ క్యారెట్ హల్వా చేస్తాం, ఈ విధంగా బీట్రూట్ హల్వా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. కొంచెం టైం పడుతుంది చేయడానికి, ఒక 1 వీక్ దాకా ఉంటుందండి. ఇందులో షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాము. తర్వాత పాలు కూడా వేసేసుకుందాము. అంటే 1 గ్లాస్ పాలు తీసుకున్నాను కదా, ఆ పాలు కూడా వేసేస్తున్నాను. చూసారా, ఇప్పుడు ఇది మనకు చక్కగా అంతా కరిగే విధంగా చేసుకుందామండి. కలిపెట్టుకుందాం చక్కగా. మనకి ఇది పాలు చక్కెర బాగా కరిగిపోయేసి ఈ పాలల్లో బాగా ఉడకడం వల్ల బాగా టేస్ట్ వస్తుందండి. బాగా దగ్గరగా అయిపోవాలండి. బాగా మొత్తం ఉడికేసి అంతా ఇంకి పాలుతో సహా ఇంకిపోయి ఆ బీట్రూట్కి చక్కగా పట్టేసి, చక్కెర పాకం కానివ్వండి, పాలు మొత్తం పట్టేసి మనకి ఫస్ట్ ఏదైతే నెయ్యి మనం వేసామో అది మనకి పైకి కొంచెం తేలాలండి. అంటే కొంతమంది ఇంకా ఎక్కువ వేసుకుంటారు నెయ్యి, మరి బాగా పైకి తేలేలాగా. అది కొలెస్ట్రాల్ కదా, అందుకని కొంచెం తగ్గించుకుంటాం. అంతే మనం తగ్గించుకున్నాము. చాలా బాగుంటుందండి. చూసారా ఎంత దగ్గరకు వచ్చేస్తుందో చక్కగా. చూసారా అంతా ఇంకిపోయింది, పాలు చక్కెర అంతా బాగా ఇంకిపోయింది అన్నమాట. నెయ్యి అనేది కొంచెం పైకి తేలింది కదా. అంతేనండి, అలా తీసేసి చక్కగా గార్నిషింగ్ చేసేసుకుందాము. బాదం పప్పు పైన అలా చల్లేసాను. మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నట్లయితే టేస్ట్ కోసం వేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు ఎలా వచ్చిందో మెసేజ్ చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.